హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. నాకు చాలామంది అన్ని వీడియోస్లో అడుగుతూ ఉంటారు, అంటే మీరు ఏదన్నా మంచి పంచి బేస్ ఉన్న వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ చేసి చూపించమని చెప్పేసి. అందుకే ఈరోజు ఏంటంటే స్పెషల్గా బేస్ లవర్స్ కోసం నేను ఎక్స్ట్రా బేస్ ఉన్న సోనీవి WI-XB400 అనే మోడల్ వైర్లెస్ స్టీరియో హెడ్సెట్ని మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇక్కడ బాక్స్ పైన ఎక్స్ట్రా బేస్ అని రాసేసి మీకు 1 ఇయర్ వారంటీ తోటి వస్తుందని స్టిక్కర్ వేస్తుంది. ఇక్కడ దాని పిక్చర్ కూడా చూడొచ్చు. ఇది 15 అవర్స్ మ్యూజిక్ ప్లే టైమ్ ఉంది దీని బ్యాటరీ లైఫ్. ఇంకా బ్లూటూత్ వైర్లెస్ స్టీరియో హెడ్సెట్ ఇది నాకు వచ్చింది బ్లూ కలర్. ఇది 2 కలర్స్లో అవైలబుల్ ఉంది, బ్లాక్లో కూడా అవైలబుల్ ఉంది. నాకు సోనీ కంపెనీ రివ్యూ కోసం పంపించింది. ఇక్కడ మీరు సైడ్లో ఎక్స్ట్రా బేస్ అని పెద్దగా రాసుంది, ఇంకో సైడ్లో దాని ఫీచర్స్ అవన్నీ రాసున్నాయి. ఇటు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఈ విండోలోంచి మీరు ఇయర్ ఫోన్స్ని చూడొచ్చు. ఇవి మ్యాగ్నెటిక్ టిప్స్ ఉన్నాయి ఇయర్ టిప్స్ దీనికి, అంటే మీరు నెక్లో వేసుకున్నప్పుడు 2 జాయింట్ చేయొచ్చు. ఇంకా బటన్ లేఅవుట్, ఇంకా దాని బటన్ అన్ని ఫీచర్స్ అన్నీ ఇక్కడ రాసేసున్నాయి. మీకు ఇటు ఇంకో సైడ్ బాక్స్లో మీకు కంప్లీట్ దాని అంటే ఫీచర్స్ హైలైట్ చేస్తున్నాయి. మ్యూజిక్ ప్లే టైం 15 అవర్స్, కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీరు 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 1 అవర్ మ్యూజిక్ ప్లే చేయొచ్చు ఎమర్జెన్సీ ఉంటే. హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్, హెచ్డి వాయిస్, ఇంకా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. హైబ్రిడ్ సిలికాన్ రబ్బర్ ఇయర్ అంటే ఇయర్ టిప్స్ ఉన్నాయి దాన్ని, అంటే మంచి క్వాలిటీవి. 4,990 బాక్స్ పైన ఎంఆర్పి ఉంది, కానీ యాక్చువల్గా ఇది 3,700కే అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దాని బిల్ట్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అదంతా మీకు అంటే ఏదైనా మ్యూజిక్ ప్లే చేసేసి దాని పర్ఫార్మెన్స్ గురించి కూడా చెప్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు లోపల ఇంకో బాక్స్లో ఒక ట్రే పైన వైర్లెస్ హెడ్సెట్ డీసెంట్గా ప్యాక్ చేసి వచ్చినాయి. పైన ఒక డాక్యుమెంట్ కూడా ఉంది, ఇది కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. ఇందులో ఏంటంటే మీకు దాని ఛార్జింగ్ ఎట్లా చేయాలి, ఛార్జింగ్ డీటెయిల్స్ అవన్నీ ఇందులో ఉన్నట్టున్నాయి. ఒకసారి యూజ్ చేసే ముందు కంపల్సరీ చదివేసుకోండి. ఈ ట్రేలోంచి ఇది కూడా హెడ్సెట్ కూడా మీకు తీసి చూపించేస్తాను. ఇవి బ్లూ కలర్లో చూడడానికి చాలా స్టైలిష్గా ఉన్నాయి. ఇందులో బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది, కానీ కొంచెం బ్లాక్ అయితే సింపుల్ ఉంటుంది కదా, ఇది బ్లూ కొంచెం అట్రాక్టివ్ ఉంది. ఇందులో యాక్సెసరీస్ అన్నీ వచ్చినాయి. ఇవన్నీ నా డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు 1 బై 1 అన్నీ డీటెయిల్గా చూపించేస్తాను. ఇవ్వండి టోటల్గా వచ్చిన ఐటమ్స్. మీరు యూజర్ మాన్యువల్ మాత్రం ఖచ్చితంగా చదివేసుకోండి, ఎందుకంటే ఇందులో బ్లూటూత్ పేరింగ్, ఇంకా దాని బటన్ ఫంక్షన్స్, ఫీచర్స్, లేఅవుట్ అంతా డీటెయిల్స్ అన్నీ ఉన్నట్టున్నాయి అందులో, మీరు ఒకసారి చూసేసుకోండి. ఇంకా మీకు 2 ఎక్స్ట్రా పేర్ హైబ్రిడ్ సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చినాయి, బ్లూ కలర్వే వచ్చినాయి. ఒకటి లార్జ్, ఒకటి స్మాల్, అంటే మీడియం దానిపైన ఆల్రెడీ పెట్టేసింది. ఇంకోటి చిన్న యూఎస్బి కేబుల్ వచ్చింది దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. టైప్ సి కేబుల్ అంటే మీకు అందులో టైప్ సి పోర్ట్ ఉంది, అది క్విక్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది అందులో. మీకు ఛార్జింగ్ డీటెయిల్స్ అన్నీ తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ఇయర్ ఫోన్స్ కంప్లీట్ డీటెయిల్గా చూద్దాము. బ్లూ కలర్ నాకు చాలా నచ్చినాయి, హై క్వాలిటీ ప్లాస్టిక్లో చేసి ఫినిషింగ్ అది చాలా బాగుంది. సోనీవి కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి, కానీ దాని ఫినిషింగ్, లుక్స్, బిల్ట్ క్వాలిటీ చాలా రిచ్, ఇంకా సూపర్ ప్రీమియం ఉంటుంది. మీరు ఇక్కడ చూడగానే చెప్పొచ్చు అది ఎంత క్వాలిటీ ఉందో. దాని ప్లాస్టిక్ మెటీరియల్ అది చేతిలో పట్టుకుంటే దాని ఫీలింగ్ అది ప్రీమియమే ఉంది. ఇక్కడ మీరు దాని అంటే ఎర్గనామిక్ డిజైన్ కూడా చూడొచ్చు. 2 మ్యాగ్నెటిక్ ఇయర్ టిప్సే, అంటే నార్మల్ టైంలో మీరు 2 జాయింట్ చేసుకోవచ్చు మెడలో వేసుకున్నప్పుడు. దాని హైబ్రిడ్ సిలికాన్ ఇయర్ టిప్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ లెఫ్ట్ అండ్ మార్కింగ్ ఉండేసి ఒక చిన్న హోల్ కూడా ఉంది, అంటే బాటంలో దీనికి 2 స్పెషల్ డక్ట్స్ ఉంటాయి. అంటే పెద్ద స్పీకర్ బాక్సెస్లో బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ అంటారు కదా, ట్యూన్డ్ పోర్ట్, అట్లా ఇవి బేస్ కోసం ట్యూన్ చేసి అంటే డక్ట్స్ పెడతారు అందులో, దానివల్ల మీకు ఎక్స్ట్రా పంచి బేస్ ఉంటుంది. సోనీ బ్రాండింగ్ 2 ఇయర్ ఫోన్స్ పైన ఉంది. దీనిపైన మీకు ఇంకో సైడ్ రెడ్ కలర్లో ఆర్ అని కూడా రాసుంది, రైట్ ఇయర్ ఫోన్ అని చెప్పేసి. చాలా స్టైలిష్ ఎర్గనామిక్ డిజైన్ ఉంది. పెట్టుకున్న తర్వాత నేను కంఫర్ట్ ఎట్లా ఉంది అది కూడా చెప్తాను. ఇది కంప్లీట్లీ కేబుల్ కూడా ఫ్లాట్ టాంగిల్ ఫ్రీ కేబుల్ ఉండేసి ఇక్కడ 2 మాడ్యూల్స్ ఉన్నాయి మీకు, అంటే ఒకటి బ్యాటరీ కంపార్ట్మెంట్, దీనిపైన కూడా మీకు సోనీ బ్రాండింగ్ రాసేసి బ్యాక్ సైడ్ కూడా ఏదో డీటెయిల్స్ ఉన్నట్టున్నాయి. దాని బ్యాక్ సైడ్ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. ఇందులోనే బ్యాటరీ ఉంటుంది అనుకుంటాను, లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంటుంది జనరల్లీ. ఇక్కడ సీరియల్ నెంబర్ అవి ఏవి ఉన్నాయి. ఇంకోటి ఇది ఇన్లైన్ రిమోట్, ఇందులో మీకు మైక్రోఫోన్ ఉంది ఇట్ సైడ్, ఇంకో సైడ్ మీకు 3 బటన్స్ ఉన్నాయి. ఇందులో మల్టీఫంక్షన్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ డౌన్, సాంగ్స్ నెక్స్ట్ ప్రీవియస్ స్కిప్ చేయడానికి, ఇంకా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఇది ఫ్లాప్ ఓపెన్ చేస్తే మీకు ఇందులో యూఎస్బి టైప్ సి పోర్ట్ ఉంది, దీంతో మీరు ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయొచ్చు. ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ, లుక్స్, దాని ఫినిషింగ్ ఎవ్రీథింగ్ సూపర్ ఉంది. నేను ఇప్పుడు ఏదైనా మ్యూజిక్ ట్రాక్ అట్లా ప్లే చేసి కంఫర్ట్, సౌండ్ క్వాలిటీ అదంతా మీకు డీటెయిల్గా, అంటే ఇందులో 12mm డ్రైవర్స్ ఉన్నాయట ఇందులో లోపల, అది కూడా దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో ఒక 1-2 డేస్ యూజ్ చేసిన తర్వాత నేను రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను.
ఇప్పుడు నేను దాని కంఫర్ట్ ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి చెప్తాను. నేను లాస్ట్ 3 డేస్ నుంచి కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను. ఇవి సూపర్ లైట్ వెయిట్ ఉన్నాయి, జస్ట్ 22 గ్రామ్సే వెయిట్, కాబట్టి మీకు చాలా కంఫర్టబుల్ ఉంది. మెడలో ఎంతసేపు వేసుకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా దాని ఇయర్ ఫోన్స్ కూడా ఎర్గనామిక్ డిజైన్ కదా, అవి చెవులల్లో పర్ఫెక్ట్ యాంగిల్లో ఫిట్ అవుతున్నాయి, అక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సిలికాన్ ఇయర్ టిప్స్ దాంతోపాటు వచ్చింది, మీడియం సైజే పెట్టి నేను యూజ్ చేశాను. నాయిస్ ఐసోలేషన్ కూడా పర్ఫెక్ట్ ఉంది, బయట సౌండ్స్ అవి ఏం వినపడట్లేదు. కంఫర్ట్లో ఎలాంటి కంప్లైంట్ లేదు. కేబుల్ క్వాలిటీ బాగుంది, కేబుల్ కూడా సరిపడ లెంగ్త్ పర్ఫెక్ట్ ఉంది, ఎవ్రీథింగ్ ఓకే. ఇప్పుడు సౌండ్ క్వాలిటీకి వచ్చేసరికి బేస్ అయితే సూపర్ పంచి ఉంది, డెఫినెట్గా బేస్ లవర్స్కి చాలా నచ్చుతుంది. మిడ్స్ వోకల్ సింగర్ వాయిస్ కూడా చాలా క్లారిటీ ఉంది, ట్రెబుల్ కూడా సిల్కీ స్మూత్ ఎక్సలెంట్ ఉంది. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ సూపర్ ఉంది, అంటే మీరు 80-85% వాల్యూమ్ వరకు వెళ్ళినా కానీ ఎలాంటి డిస్టార్షన్ లేదు. ఇంకా అవుట్పుట్ కూడా చాలా ఎక్కువ ఉంది, అంటే నేను 70% అసలు దాటలేదు. ఇంకా మైక్రోఫోన్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది, అంటే కాల్స్ మాట్లాడినప్పుడు సూపర్ ఉంది మైక్ క్వాలిటీ కూడా. జస్ట్ నాకేంటంటే కొంచెం కాస్ట్లీ అనిపించింది అంతే, అంటే ఇంకా అంతే. బిల్ట్ క్వాలిటీ మీకు అంత మంచి, ఆడియో క్వాలిటీ ఇంకా బ్యాటరీ లైఫ్ అవన్నీ చూసుకుంటే మనము, అంటే ఇంతకుముందు ఇది ఇంకా కాస్ట్లీ ఉండింది, ఇప్పుడైతే 3700కి అమెజాన్ పైన అవైలబుల్ ఉంది, ఇంతకుముందు అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉండింది. ఈ ప్రైస్ కంటే కూడా ఇంకో 500 తక్కువ ఉంటే అసలు సూపర్ ఉండేది. ఇప్పుడు బ్యాటరీ లైఫ్కి వస్తే ఇందులో ఏ బ్యాటరీ ఉందో ఎంతదో ఎక్కడ ఏం రాసలేదు, కానీ మీకు అంటే 2 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇంకా 15 అవర్స్ వాళ్ళు మ్యూజిక్ ప్లే టైం అన్నారు, కానీ 70-75% వాల్యూమ్ పెట్టి మీరు ప్లే చేస్తే ఈజీగా 12-13 అవర్స్ వస్తుంది. ఇంకోటి స్పెషల్ ఏంటంటే మీకు 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 60 మినిట్స్ మ్యూజిక్ ప్లే చేస్తుంది, ఎమర్జెన్సీలో అట్లా కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన WIXB 400, ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ ఉన్న, ఇంకా బ్యాటరీ లైఫ్ ఉన్న వైర్లెస్ హెడ్సెట్, స్టీరియో హెడ్సెట్. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మీరు రాయండి. ఇంకా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్, అది కూడా లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.